आरएसएस नेता राम माधव कांग्रेस पै विमर्शलु अयोध्या राम मंदिर पै कांग्रेस राजकीय चेस्तोंदनी मंडिपड्डारु इदि राजकीय काकूडदने अन्नि राजकीय पार्टीलु उद्योगुलनु सामान्य प्रजलनु कूडा आह्वानिंचारनि तेलिपारु राजकीय चेयालनुकुंटे कांग्रेस कम्यूनिस्ट पार्टीलकु एंदुकु पिलुस्तारनि प्रश्निंचारु कांग्रेस पार्टीलोने कोंदरु स्वागतिस्तुंटे इंकोंदरु नायकुलु व्यतिरेकिस्तुन्नारनि अन्नारु राम मंदिरं पै कांग्रेस नेतल तीरुनु वाळ्ळे आत्म परिशीलन चेसुकोवालनि अन्नारु आरएसएस कु प्रमुख पारिश्रमिकवेत्त मेट्रोकेमे అధినేతా నందిపు బాలాజీ 10 లక్షల రూపాయల చెక్కును విరాళంగా అందించారు పార్టీ నాయకత్వము రామ మందిర ప్రారంభోత్సవానికి మేము రాము అని నిర్ణయం చేయడము అది వాళ్ళ పార్టీ యొక్క నిర్ణయం దాని పట్ల నాకు ఏ విధమైన అభిప్రాయము నేను వ్యక్తం చేస్తా అవసరం లేదు కాకపోతే ఇదంతా రాజకీయము ఎన్నికల కోసం చేస్తున్నారు ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు ఏవైతున్నాయో ఇవి చాలా అసంబద్ధమైనటువంటి వ్యాఖ్యలు ఈ వ్యాఖ్యల ద్వారా రామ మందిర ఒక ఈ మహత్వమైనటువంటి జాతీయ ప్రాధాన్యత కలిగిన కార్యక్రమాన్ని వాళ్ళే రాజకీయం చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళే దీన్ని రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇది రాజకీయం కాదు అని చెప్పడం కోసమే అన్ని పార్టీల వాళ్ళని అన్ని వర్గాల ప్రజలని ఉద్యోగస్తుల నుంచి మొదలుపెట్టి సామాన్య ప్రజల వరకు అందర్ని మందిర ప్రారంభోత్సవానికి పిలవడం జరిగింది రాజకీయం చేయదల్చుకుంటే కాంగ్రెస్ వారిని ఆహ్వానం పంపించేందుకు పిలుస్తారు కమ్యూనిస్టుల ఆహ్వానం పంపించేందుకు పిలుస్తారు దేశంలో అనేక మంది ఇవాళ రామ మందిర ఈ నిర్మాణ కార్యక్రమాన్ని స్వాగతిస్తున్నారు దానితో తమను తాము జోడించుకుంటున్నారు కాంగ్రెస్ కో కాంగ్రెస్ నాయకత్వాన్ని ఈ విషయం కూడా దృష్టిలో పెట్టుకొని ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది వాళ్ళ మాటల్ని వాళ్ళ పార్టీ వాళ్ళే ఒప్పుకోవడంలా వాళ్ళు చెప్తున్న విషయాల్ని సీతారాం యేచూరి గారు సరే ఆయన కమ్యూనిస్ట్ పార్టీ వాడు కాబట్టి వాళ్ళ కమ్యూనిస్ట్ పార్టీ ఆలోచన విధానం ఏదైనా ఉండవచ్చు బట్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఈ వైఖరిని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే స్వీకరించట్లేదు